కేసీఆర్ గారు నవంబర్ ఏడు ఆదివారం ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన బండి పై భారతీయ జనతా పార్టీపై నిప్పులు చేరిగారు ఆయనకి ఒక రకమైన అసహనం ఆక్రోశం ఆవేదన ఆవేశంతో శివతాండం చేశారు ఇది దీనికి కారణం ఏంటంటే బీజేపీ నాయకులు కేసీఆర్ని జైల్లో పెడుతున్నారు మాకు జాతీయ నాయకుడు జాతీయ స్థాయి జాతీయ అధ్యక్షుడు చెప్పాడు అని చెప్పి మీడియాలో వచ్చిన సమాచారానికి ఆయన కేసీఆర్ గారు ఆగ్రహంతో ఊగిపోయాడు నన్ను జైలుకు పంపించి నువ్వు బతికి బట్టగలవా అని చెప్పి బట్ట కట్టగలవా అని చెప్పి సంజయ్ని బండి సంజయ్కి ఛాలెంజ్ విసిరారు నన్ను టచ్ చేసి చూడు ఏమవుతుందో అని చెప్పి ఆయన ఒకంత అసహనంతో ఆవేశంతో ఊగిపోయారు ఇక ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు మేము ఉత్తర భారతంలో ఏదైతే పంజాబ్ హర్యానా రైతులు ఉద్యమం చేస్తున్నారో వాళ్ళతో కలిసి మేం చేస్తాం ఉద్యమం ఇంకా ఆయనకి ఇంకా ఆవేశం పెరిగిపోయి మీరేంద ధర్నా చేసేది పెట్రోలు డీజిల్కి మీరు ధర్నా చేస్తున్నారు తగ్గించమని మేము తగ్గించాం తెలంగాణ ప్రభుత్వం పెట్రోల్ మీద డీజిల్ మీద ధరలు తగ్గించాం బీజేపీ ప్రభుత్వం డీజిల్ మీద పది రూపాయలు పెట్రోల్ మీద ఐదు రూపాయలు తగ్గించారు మీరు తగ్గించినా మేము తగ్గించము మీరు ధర్నాలు మీరు ఇక్కడ చేస్తే మేము ఢిల్లీలో వెళ్ళి ధర్నా చేస్తాం ఢిల్లీ ధర్నాకి ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అక్కడితో ఆక్కకుండా స్థానిక సంస్థ ప్రజాప్రతినిధులు జడ్పీటీసీలు జిల్లా పరిషత్ చైర్మన్లు అందరం కలిసి వెళ్ళి మేము అక్కడ ఢిల్లీలో ధర్నా చేస్తాం కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మేం చేస్తాం ఏందా మీరు చేసేది ఇక్కడ ధర్నా ఇక్కడ చేస్తారా అని చెప్పి ఉప ఎన్నికల గురించి హుజూరాబాద్ గెలిస్తే ఏ భూమి బద్దలైపోతుంది అనుకుంటున్నారా మేము హుజూర్ నగర్లో గెలిచాం నాగార్జున సాగర్లో గెలిచామని చెప్పి గుర్తు చేశాడు మీరు నాగార్జున సాగర్లో డిపాజిట్ కోల్పోయారు కదా దానికి ఏం సమాధానం చెప్తారని బీజేపీని ఎదురు ప్రశ్న వేశాడు అంటూనే ఇక ఈ రోజు నుంచి యుద్ధం మొదలై మీడియా సోదరులారా ఇక మీద రోజు మీకు విందే ఎవరు కాదు నేనే మాట్లాడతా మీతో బీజేపీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తామన్నాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కేసులు పెడతామన్నాడు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు అదే బాటలో ఉన్నారు ఎవరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా మంత్రులకు వైఎస్ఆర్సిపి నాయకులకు వ్యతిరేకంగా మాట్లాడినా కేసులు పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి బాటని తెలంగాణలో కూడా కేసులు పెడతామని బెదిరిస్తూ ఉన్నారు రోడ్ల మీద నిలబెడతామంటున్నాడు బీజేపీ నాయకుల్ని బీజేపీ అగ్రశ్రేణి పార్లమెంటు సభ్యుల్ని కూడా ఇక ఊరికినే లేదు మేము మీ పడతాం మీ కథ తేలుస్తామని ఇగో మీకు వార్నింగ్ ఇస్తున్నా ఇప్పటిదాకా క్షమించి ఊరుకున్నాం ఇక మీద క్షమించాం ఇప్పటిదాకా ఏదో రాష్ట్ర ప్రయోజనాల కోసం అని చెప్పి మెదలకుండా ఉంటూ కేంద్రంలో లోక్సభలో రాజ్యసభలో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని బిల్లులకు మేము సహకరించాం ఇక మీదట మేమేంటో మా సంగతి ఏంటో తెలుస్తాం మమ్మల్ని రెచ్చగొట్టారు ఇక ఈ రోజు నుంచి మొదలవుతుంది మా ప్రతాపం ఏంటో చూపిస్తాం పైగా మీరు నా మెడలు ఉంచుతారా ఎవరయ్యా మీరు నా మెడలు వంచేది నా మెడలు వంచుతా ఉన్నారు మెడలు విరిచేస్తాను బీజేపీ నాయకులు మెడలు విరుస్తామని అన్నాడు ఒళ్ళు దగ్గర పెట్టుకోమని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడి బీ కేర్ఫుల్ అని చెప్పి గద్గద స్వరంతో మరి కేసీఆర్ గారు మాట్లాడారు కేసీఆర్ గారు మీడియా వాళ్ళు కొన్ని ప్రశ్నలు అడిగినా ఒక ఇంత అసహనానికి గురయ్యారు అసలు దీని కారణం ఆయన రెచ్చగొట్టేశారు ఎప్పుడైతే కేసీఆర్ జైలు పంపిస్తున్నామని అన్నారో దానికి స్పందించవలసి వచ్చింది అప్పటిదాకా ఏమీ అసలు పత్రికా సమావేశం పెట్టే ఆలోచన కూడా లేదు పిచ్చి కూతలు ఎవరు కూసినా కూడా సహించము అని చెప్పేసి ఈ విధంగా పత్రికా సమావేశంలో మాట్లాడటం ఉద్యమం తర్వాత ముఖ్యమంత్రి అయినాక ఈ యొక్క ఇటువంటి పత్రికా సమావేశం ఈ మధ్యకాలంలో ఎక్కడ కూడా ఒక పక్క రాష్ట్రంలో ఉండే బండి సంజయ్ని కేంద్ర మంత్రిని వాళ్ళ మీద మాటల దాడి చేస్తూ కేంద్ర విధానాలను విమర్శించుకుంటూ వచ్చాడు ఇప్పుడు యువత తీవ్రమైన నిరుద్యోగ సమస్యతో నిరాశ నిస్పృహతో ఉన్నారు తెలంగాణ వాళ్ళు ఈ దీని మరో కారణం ఏంటంటే ఏదైతే ఆయన మిలియన్ మార్చి పెట్టాడో అన్నారు తెలంగాణ సాధించడానికి యువకులతో మిలియన్ మార్చి పెట్టాలని ఉన్నారు బీజేపీ ఏ అస్త్రమైతే ఆయన వినియోగించాడో అదే అస్త్రాన్ని తిరిపి తిరిగి బీజేపీ ప్రయోగిస్తున్నారు నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అని చెప్పి నాకప్ప చెప్తున్నారు ఈ మిలియన్ మార్చి పెట్టి యువకులను రెచ్చగొట్టి పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు ఉన్న వాళ్ళకి మూడు వేల నూట పదహారు నిరుద్యోగ పూర్తిస్తూ ఉన్నారు ఇవ్వలేదు ఉద్యోగాలు తెలంగాణ వస్తే నీళ్లు నిధులు నియామకాలు అన్నారు నియామకాలు ఎక్కడా ఒక్క కూడా రాల పైగా ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు ఇంటికి ఒక ఉద్యోగం కాదు ఊరికొక ఉద్యోగం కూడా రాలేదు ఇంకొక ప్రకటనలు అప్పుడు ఏం చేశారు తెలంగాణలో పనిచేస్తున్న ఆంధ్ర ఉద్యోగులంతా ఆంధ్రాకి వెళ్ళిపోతే ఆ ఉద్యోగాలన్నీ లక్షలలో మనకు వస్తాయని చెప్పి యువతను తప్పుదారి పట్టించారు కాకతీయ యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను రోజున ఆత్మహత్యలు చేసుకుంటున్నారు నిరుద్యోగులు నిన్న నల్గొండ జిల్లాలో ఒక నిరుద్యోగి ఆయన పీజీ అయిపోయి పిహెచ్డీ పూర్తయి గ్రామంలో ఆయన్ని ఏమయా నువ్వు ఇంత చదువు చదివా ఉద్యోగం లేదని చెప్పి అవమానపరంగా మాట్లాడితే ఆత్మహత్య చేసుకున్నాడు ఇంకొక ఆయన మెదక్ జిల్లాలో మరొకరు ఆత్మహత్య చేసుకున్నారు ఈ విధంగా ఒకప్పుడు రైతుల ఆత్మహత్యలు చేసాం ఇప్పుడు ఈ నిరుద్యోగ యువత అవమాన భారంతో కుంగిపోయి ఆత్మహత్యలు చేసుకోవటం అనేది ఇది ఒకంత టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వచ్చింది అలాగే నీళ్లు నీళ్ళు వచ్చినాయి ఉపయోగం ఏ సంఖ్యలో వరి పండించొద్దంటున్నారు మా ఊర్లో పండేదే వరి మాకు పెసలు పండవు మాకు నువ్వులు పండవు మెనువులు పండవు మాకు ఈ నూనె గింజలు పండవు మాకు తెలిసిన విద్య వరి మా భూమికి భూసారాన్ని బట్టి మా భూసార తత్వాన్ని బట్టి వరే పండుతుంది వరి వేయొద్దని చెప్పి బలవంతం చేస్తున్నారు కలెక్టర్లు వ్యవసాయ శాఖ అధికారులు వ్యవసాయ మంత్రి అందరూ కూడా వరి వేయొద్దు అంటున్నారు అంటే క్రాప్ హాలిడే ఇమ్మనే ఎందుకు ఈ సంవత్సరం ఇన్ని నీళ్ళు వచ్చినాయి నదులు చెరువులు రిజర్వాయర్లు ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్టులు నిర్మించి నీళ్ళు ఎందుకు ఇచ్చారు మాకు మీరైతే నోటి మాట కింద ప్రత్యామ్నాయ పంటలు అంటున్నారు మాకు తెలవదు మాకు పరిజ్ఞానం లేదు మా భూమి స్వభావాన్ని బట్టి వేరే పంటలు పండవని కేసు కూర్చున్నారు రైతులు ఆ విధంగా రైతుల్లో కూడా తీవ్ర వ్యతిరేకత వచ్చింది ఈ సార్వా పంట ఖరీఫ్లో పండిన పంట ఆరు వేల ఐదు వందల కొనుగోలు కేంద్రాలు పెడతామని చెప్పారు ఆరు వేల ఐదు వందల్లో రెండు వేలే పెట్టారు పోనీ రెండు వేల్లో కూడా కొనుగోలు చేస్తున్నానంటే అది లేదు మొన్న ఒక రైతు కామారెడ్డిలో పాపం వర్షం వస్తే ఆయన ఎండబెట్టుకోవటము మళ్ళీ పోగు చేసుకోవటము అక్కడ ఆయన బస్తాలు కూడా లేక సంచులు లేక ఆ రాసి మీద పడుకున్నాడు రాశి మీద పడుకుని మరణించాడు రైతు ఈరోజు ఇప్పుడు పండిన పంట ఈ వర్షాకాలంలో పండిన పంట కొనేవాళ్ళు లేరు ప్రతి గింజ మేము కొంటమన్నారు సన్నాలు వేయమని బలవంతం చేసి సన్నాలేసి అవి కొనలేదు కనుక రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యము కొనుగోల్లో కొట్టొచ్చినట్టు కనబడుతోంది అందుచేత ఒక పక్క రైతుల అసంతృప్తి మరొక పక్క యువ యువతీ యువకులు నిరుద్యోగ యువత ఈ రెండు వర్గాలు హుజూరాబాదు ఎన్నికల్లో కూడా దీని ప్రభావం కనపడింది ఇరవై నాలుగు వేల మెజారిటీ ఈటల రాజేందర్ రావడానికి కూడా ఈ రెండు వర్గాలు బాగా సహాయపడినాయి రైతులు హుజురాబాద్లో కూడా అంత వరి పండించే రైతులే వాళ్ళకి వేరే ప్రత్యామ్నాయం తెలవదు ఆ విధంగా ఎలా దీన్ని ఎదుర్కొనాలా యువకులను ఎలా తృప్తిపరచాలని దీనికి పుణ్యమీద కారం జరిగినట్టు యాభై ఎనిమిది సంవత్సరాల పదవీ విరమణ వయసును అరవై ఒక్కటి పెంచారు ఈ మూడు సంవత్సరాల పదవీ విరమణ వయసు పెంచడం ద్వారా యువకులకు రావలసిన మూడు లక్షల ఉద్యోగాలు పోయినాయి వాళ్ళకు అవసరమా యాభై ఎనిమిదేళ్ళ దాకా అనుభవించారు మహానుభావులు చక్కగా ఇల్లుండి ద్విచక్ర వాహనాలు కార్లు మొత్తం పిల్లలను బాగా చదివించుకున్నారు అన్ని రకాలుగా ఆర్థికంగా స్థిరపడిన వ్యక్తులకు మరొక మూడు సంవత్సరాలు పదవీ విరమణ వయస్సును పెంచడం అనేది చారిత్రాత్మకమైన తప్పిదముగా విశ్లేషకులు భావిస్తున్నారు కేరళలో అయితే పదవీ విరమణ వయసు యాభై ఐదే ఎందుకంటే యువకులకు అవకాశం ఇవ్వాలి యాభై ఐదేళ్ల దాకా పనిచేశారు చాలు అని అన్నప్పుడు ఇక్కడ అరవై ఒకటికి పెంచటం అనేది యువతి యువకులలో యూనివర్సిటీ విద్యార్థులలో తీవ్ర అసంతృప్తిని నెలకొల్పింది అందుచేత ఇప్పుడు ఎరకపోయి వచ్చానే ఇరుక్కుపోయానే అన్నట్టు యాభై ఎనిమిది సంవత్సరాల పదవీ విరమణ వయసు అరవై ఒకటి పం పెంచటం అనేది ఒక నెగిటివ్ పార్టీకి నష్టం కలిగే ఆ నిర్ణయంగా అందరూ భావిస్తున్నారు మూడు వేల పదహారు నిరుద్యోగ వృత్తిని వాగ్దానం చేశాడు అది అమలు కావటం లేదు ఇంటికి ఉద్యోగం అన్నాడు దళిత ముఖ్యమంత్రి అన్నాడు ఇవన్నీ నిలదీస్తున్నారు మరి దళిత బంధుని అన్ని గ్రామాలలో అన్ని నియోజకవర్గాల్లో అమలు చేస్తానని మళ్ళీ పునరావృతం మళ్ళీ పున పునరుద్ఘాటించారు పత్రికా సమావేశంలో అది సాధ్యపడే అంశమేనా హుజూరాబాదులో ఐదు వేల కోట్ల ప్రభుత్వ నిధులు ఖర్చు పెట్టి ఆరు నెలల వ్యవధిలో దాదాపు ఐదు వందల కోట్ల సొంత నిధులు ప్రచారానికి ఖర్చు పెట్టినా అక్కడేం ప్రయో ప్రయోజనం కలగల అందుచేత దళిత బంధు ఆశించిన ఫలితాలు ఏమి ఇవ్వటంలా దళిత బంధు వల్ల బీసీలు మాకు బీసీ బంధు కావాలంటున్నారు అగ్రవర్ణాల పేదలు మాకు అగ్రవర్ణాల పేదల బంధు కావాలంటున్నారు మైనారిటీ బంధు కావాలంటున్నారు సమాజంలో అట్టడుగు వర్గాలైన గిరిజనులండి మేము వెనకబడిపోయింది అడుగుబడుగునున్నది మేము మాకంటే పైన ఉన్నారు వాళ్ళకి ఇవ్వటం ఏంటి మాకు ఇవ్వకపోవటం ఏంటని చెప్పి గిరిజనులు గిరిజన బంధు డిమాండ్ చేస్తున్నారు ప్రతిపక్షాలన్నీ కూడా అన్ని గ్రామాల్లో అన్ని నియోజకవర్గాల్లో దళిత బంధు అమలు చేయి అమలు చేయి అని చెప్పి ఒత్తిడి చేస్తున్నారు వచ్చేది కొద్దిమందికి రాని వాళ్ళు ఎక్కువ ఉంటారు సమాజంలో దళిత బంధు వల్ల ప్రయోజనం పొందింది కొద్దిమంది ఇది ఎక్కడి నుంచి ఇస్తున్నారు మేము పన్నుల రూపాన్ని కట్టిన డబ్బు తీసుకెళ్ళి ఒక్క కులానికి ఇస్తే వాళ్ళకంటే మేము అనగారిపోయిన వర్గాలము ఆర్థికంగా సామాజికంగా మాకు లేదా అని చెప్పి అసంతృప్తి రగులింది కనుక దళిత బంధు కూడా ఇది పార్టీకి ప్రయోజనం చేకూర్చకపోగా నష్టం కలిగిస్తుందని చెప్పి ఆర్థిక నిపుణులు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఇటువంటి తరుణంలో తీవ్రమైన అసహనానికి ఆవేశానికి ఆక్రోశానికి గురయ్యారు కేసీఆర్ గారు ఎప్పుడైతే మిమ్మల్ని జైల్లో పెడతారు మా జాతీయ నాయకుడు చెప్పాడనే విషయము మీడియా ద్వారా బీజేపీ నాయకులు చెప్పారో దానికి ప్రతిస్పందనగా ప్రెస్ మీట్ ఆయనే పెట్టి